వైఎస్ఆర్సిపి మీటింగ్ కి కొనతాల డుమ్మా, దాడిని పార్టీలోకి రప్పించినందుకు అలక. మార్కెట్లో సరుకులు తక్కువ ధరకే దొరుకుతున్నాయి, అమ్మహస్తం పథకం బూటకమన్న కిషన్ రెడ్డి. అడ్మిషన్ల పేరుతో విద్యా సంస్థల నిలువు దోపిడీ, ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. మండే ఎండలకు గుక్కెడు నీళ్లు కరువు, దయనీయ స్థితిలో ఆదిలాబాద్ జిల్లా. కిరణ్ కేబినెట్ లోని అవినీతి మంత్రుల్ని వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. కళంకిత మంత్రుల్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ బాబు ఆధ్వర్యంలో టీడీపీ ప్రజాప్రతినిధుల బృందం గవర్నర్ ని కలిసింది. వైఎస్ హయాంలో జలయజ్ఞం, సెజ్ల కేటాయింపు, భూములు, గడుల బదలాయింపుల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని తాము గవర్నర్ కు నివేదించినట్లు చంద్రబాబు తెలిపారు. వివాదాస్పద జీవోల్లో ప్రమేయమున్న ఆరుగురు మంత్రులకు న్యాయ సహాయం అందించాలని సీఎం కిరణ్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా బాబు తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, ఆయన కేబినెట్ కొలీగ్స్ అందరూ కలిసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఈరోజు మొత్తం రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా ఏవైతే జలయజ్ఞం అనే పేరుతో ధనయజ్ఞం చేసి సాగునీటిలో పెద్ద ఎత్తున అవినీతి చేయడం, ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం చేయడం, ఎస్సీజెడ్ల పేరుతో పెద్ద ఎత్తున రైతుల భూములు కూడా లాక్కొని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం, అన్నింటిలో కూడా విపరీతమైన అవినీతి జరిగింది. అదే మరి అప్పటి నుంచి మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ రాజీ లేని పోరాటం చేశాం. క్షేత్రస్థాయిలో వివిధ పోరాటాలు చేసి ఎక్కడికక్కడ ప్రాజెక్టులో జరిగిన అవినీతి కానీ ప్రతి ఒక్క అవినీతి కార్యక్రమాల్ని మేము ఆందోళన ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేశాం. అదే మరికి అసెంబ్లీలో 2008లో ఆ రోజు అవిశ్వాస తీర్మానం కూడా రాజశేఖర రెడ్డి పైన అవినీతి పైన పెట్టాం. అది అయిన తర్వాత కూడా రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకం వేసి, అదే మరి ఇంకో పక్కన మైనింగ్ మాఫియా, ప్రజాస్వామ్యానికి ముప్పు అనే పుస్తకం కూడా వేసి ఢిల్లీలో అందరికి ఇచ్చాం. ఆనాటి ఈరోజు ఉండే UPA 1 కూడా ఇవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తెలుసు, ఇక్కడ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వానికి తెలిసి జరిగిన అవినీతంతా, కానీ ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోదని పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా క్విట్ ప్రోకో ఏదైతే ఉందో అది రాజశేఖర రెడ్డి కంపెనీ కుమారుడు యొక్క జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు కానీ వాళ్ళ బంధువులకు కానీ ఆయన అనుమానులకి, అదే మరి ఈ కేబినెట్లో ఉండే కొంతమంది మంత్రులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చాలా స్పష్టంగా ఈ ఛార్జ్షీట్లో చెప్పడం కూడా చెప్పారు. అదే మరిగా మీరు చూస్తే ఒక మంత్రి A5గా ఉండి వ్యాన్ ఫెసిలిటీలో జైల్లోకి పోవడం, మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అయితే A4గా ఉండి ఆయన్ని ప్రాసిక్యూట్ చేయొద్దని కేబినెట్ రికమెండ్ చేస్తే గవర్నర్ తిరిగి మళ్ళా పంపించే పరిస్థితి వచ్చింది. తెలంగాణను కాదని తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి మనగడ లేదన్నారు పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం. టీడీపీ, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ పేరు చెప్పుకోకుండా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు ఆయన. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నానక్నగర్లో నిర్వహించిన ధూమ్ధామ్ కార్యక్రమంలో పాల్గొన్నారు కోదండరాం. త్వరలో జరిగే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా నుంచి తెలంగాణ వాదులు భారీ ఎత్తున కథలు రావాలని పిలుపునిచ్చారు కోదండరాం. అంతటి విజయం మనం సాధించినాం. ఇవాళ తెలంగాణ ప్రజలల్ల చైతన్యం వచ్చింది. ఈ ఊర్లో మీటింగ్ పెట్టి నీళ్ల గురించి మనం ఇంత మాట్లాడుకుంటుంటేమా? పెద్ద ఎత్తున మనం అందరం పూనుకొని ఈ చెలో అసెంబ్లీ కదలాలి. మరి ఎవరు కదులుతారు? రంగారెడ్డి జిల్లా వాళ్ళే ఎక్కువ కదలాలి. ఎందుకంటే ఏ తోవెంబడి వస్తే హైదరాబాద్ అసెంబ్లీ దాకా సాటుగా చేరుకుంటామో మీకే బాగెంట. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పిచ్చి పట్టిందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అమ్మహస్తం పథకంతో సీఎం ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అమ్మహస్తం కింద 185 రూపాయలకు వచ్చే సరుకులు మార్కెట్లో అంతకంటే తక్కువ ధరకే దొరుకుతున్నాయని చెప్పుకొచ్చారు కిషన్. అమ్మహస్తం అరకొర హస్తమని, బీజేపీకి అప్పగిస్తే కేవలం 100 రూపాయలకే 9 సరుకుల్ని సరఫరా చేస్తామని చెప్పారు. బ్యాగ్ పైన, బ్యాగ్లో ఉన్న సరుకుల పైన బొమ్మలు వేసుకుని ప్రచారం చేయడానికే అమ్మహస్తం పథకాన్ని రూపొందించారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.
మీకు పేద ప్రజలకు తక్కువ ధరకు సరఫరా చేయాలనే సంకల్పం ఉందా? లేక మీ ముఖాలు ప్రతి ఇంటికి చేరాలనేటువంటి లక్ష్యం ఉందా? ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇస్తున్నటువంటి ధర కంటే సగం ధరకు పేద ప్రజలకు ఇవ్వచ్చు. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వము ముందుకు రావాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీకి డుమ్మా కొట్టారు ఆ పార్టీ సీనియర్ నేత కొనతాల రామకృష్ణ. దాడి వీరభద్రరావును విశాఖ నుంచి పార్టీలో చేర్చుకోవడంపై కొనతాల వర్గం అసంతృప్తిగా ఉంది. దాడి చేరికను వ్యతిరేకిస్తూ కొనతాల వర్గం అనకాపల్లిలో ఏకంగా సభని నిర్వహించింది. ఈ నేపథ్యంలో కొనతాల వర్గం వైఎస్ఆర్సీపీని వీడుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా కొనతాల రామకృష్ణ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీకి డుమ్మా కొట్టడంతో గత పరిణామాలన్నీ ఒక్కసారిగా తిరిగి తెరమీదికొచ్చాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో తాగునీటి సమస్య తాండవిస్తోంది. పక్కనే గోదావరి ఉన్న ఆదిలాబాద్ వాసులకు తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. గోదావరి శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నాయి. మరోవైపు అధికారులు తూతూ మంత్రపు పరిష్కారాలకే పరిమితమవడంతో దాహంతో అలమటిస్తున్నారు జిల్లా వాసులు. పక్కనే ఎడతెగక పారే నది ఉన్నా తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా వాసులది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గోదావరి పరివాహక ప్రాంతాలకు శాపంగా మారింది. నీటి అలజడి లేక గోదావరి ఎండిపోవడంతో ఈ ప్రాంత వాసులు నీటి కోసం కటకటలాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల గొంతెండిపోతున్నా అధికారులు ప్రత్యామ్నాయం మాటే ఎత్తడం లేదు. బిందెడు నీటి కోసం పానీపట్ యుద్ధాలు తప్పడం లేదు. జిల్లాలోని 3 మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి సమస్య మరింత ముదిరిపోయింది. గోదావరి మన రాష్ట్రంలోకి ప్రవేశించగానే ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం బాసర మీదుగా నిర్మల్ మంచిర్యాల ప్రాంతాల మీదుగా ప్రవహిస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాల నీటి మట్టం పెరగడం వల్ల మంచినీటి పథకాలు ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తూ ఉండటంతో నీటి ఎద్దడి సమస్య లేదు. గత సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లా మొత్తం మీద 1180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 848 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో భూగర్భ జలాల నీటి మట్టం దారుణంగా పడిపోయింది. జిల్లాలోని భైన్సా మున్సిపాలిటీలో ఉన్న దాదాపు 52,000 మంది జనాభాకు 5.4 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా ప్రస్తుతం 2.5 మిలియన్ లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అలాగే నిర్మల్ మున్సిపాలిటీలోని 80,000 మంది జనాభాకు 8.8 మిలియన్ లీటర్ల తాగునీరు అవసరం కాగా 5 మిలియన్ లీటర్లు, నిర్మల్ పట్టణంలో దాదాపు 110,000 మంది జనాభాకు 12.5 మిలియన్ లీటర్లు అవసరం కాగా 8 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు. గోదావరి పక్కనే ఉన్న 4 రోజులకోసారి మంచినీరు సరఫరా అవుతోందంటున్నారు స్థానికులు. మాకు నీళ్ళది బాగా ప్రాబ్లం ఉన్నది. ఇక్కడనే డ్యామ్ ఉంది కానీ ఇక్కడ నీళ్ళది ప్రాబ్లం బాగున్నది. ఇక నీళ్ళు ఇక్కడ అన్ని సౌకర్యం ఉంటేనే మాకు కూడా మంచిదే కదా. మాకు వచ్చింది ప్రాబ్లం రండి ఇక్కడ మాకు గాలా మాకు మీరు మంది నిలబడుండ్రి అని అంటారు. ఇప్పుడు నీళ్ళు రాకచ్చినాయని వాళ్ళు ఓళ్ళు కూడా పట్టించుకుంటలేరు. పట్టించుకున్న దానికి మాకు ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం ఉన్నది, కొట్టుకునుడు గుద్దుకునుడే ఉంది. ప్రతి వేసవిలో ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటి ఎద్దడి ఉన్నా
గోదావరి పరివాహక ప్రాంతంలో పుష్కలంగా నీరు ప్రవహించడంతో నీటికి సమస్య ఉండేది కాదు. కానీ బాబ్లీ ప్రాజెక్టు పూర్తి కావడంతో గోదావరిలో నీరు గణనీయంగా తగ్గిపోయింది. తీవ్ర వర్షాభావం, ఎండలతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఫలితంగా బిందెడు నీటి కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. జిల్లాలో కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన రక్షిత మంచినీటి పథకాలు సంవత్సరాల తరబడి పూర్తి కావడం లేదు. పదేళ్ల సంధి ఎండకాలం వచ్చిన సంధి ఇదే కోసన్నది. నీళ్లు లేవు, ఇదే బాధ ఉన్నది, ఇదే కొట్టుకున్నది ఉన్నది. శాతగానోళ్లకు ఏడ నీళ్ళుంటే ఆడ రూపాయికి బిందెన్నా కానీ తెచ్చుకొని తాగట్ని. పైప్ లైన్లు చేస్తామన్నారు, పైప్ లైన్లు ఎటువాయా, మా అక్కడికి వెళ్ళి తెస్తామండి, అదెటువాయా, గ్యామది ఎటువాయా, ఈ కాలది ఎటువాయా, ఇది అనేటి 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఇట్లా నాటి. ఇప్పుడేనా, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు వస్తారు అవ్వ అక్క. అంత సరే అమ్మా, నేను కొడుకునేవమ్మా, నేను బిడ్డనేవమ్మా. నీళ్ళది లేదు, ఏం మోర్రది కూడా లేదు, అక్కడ కాంబు కూడా లేదు. ఇదిలా ఉంటే తాగునీటి ఎద్దడి మాట వాస్తవమేనని, అవసరాల కోసం ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నామంటున్నారు మున్సిపల్ అధికారులు. ప్రస్తుతం ఈ వాటర్ యొక్క ప్రాబ్లం తీర్చడానికి 95 పవర్ బోర్స్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నాం. అయినప్పటికీ సరిపోకపోవడంతో మేము వాటర్ ట్యాంకర్ని ప్రొవైడ్ చేసినాం. సమ్మర్లో మాకు వాటర్ ట్యాంకర్ ద్వారా ఆ వాటర్ యొక్క కొరతను తీర్చడానికి 55 వాటర్ ట్యాంకర్ ట్రిప్స్ని ఏర్పాటు చేసినాం, పాయింట్స్ ఇచ్చేసి. దీని శాశ్వత పరిష్కారం కోసము జెన్యురామ్ 2 ఫేజ్ కింద APUFIDC ఫండింగ్ ద్వారా DPR డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మేము సబ్మిట్ చేసినాం అండి. ఢిల్లీ నుండి అప్రూవల్ రాగానే దీన్ని పూర్తి స్థాయిలో 1 సంవత్సరంలోగా మేము ఇంప్లిమెంట్ అయిపోయి పూర్తి స్థాయిలో నీటి కొరతను తీర్చగలుగుతున్నామని తెలియజేస్తున్నాం. బాబ్లీ ప్రాజెక్టు పూర్తయిన నాటి నుంచి గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువైంది. వేసవికి ముందు హడావిడి చేసే అధికారులు తాగునీటి సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆదిలాబాద్ జిల్లా వాసులు.